ఎవరి అమ్మాయి జర్ని? అక్క, తను లక్ష్మి. పారిపోయి వచ్చింది. చక్కగా ఉంది. బహరీన్ నుంచి కొత్త పార్టీ వచ్చింది, బార్ గర్ల్స్ కావాలని. నీలాంటి అందమైన అమ్మాయిలకి అక్కడ గిరాకీ చాలా బాగుంటుంది తెలుసా. ఇక్కడ గల్ఫ్లో బయట నుంచి వచ్చే మగాళ్ళకి ఆడవాసన తగలక పిచ్చెక్కుంటారు. వాళ్ళతో కాస్త నవ్వుతూ మాట్లాడి సరసమాడినట్టు నటిస్తే చాలు, టిప్లు కుమ్మరిస్తారు. సంపాదించడానికి చాలా దారులున్నాయి. తను అలాంటిది కాదక్క. ఎవ్వరూ అలాంటి వాళ్ళు కాదు. పాపాలు చేసేది ఇష్టపడి కాదు, వేరే దారి లేక. అయినా మిష్టం. ఎవరు? నమస్తే అన్న, కరీం భాయ్ పంపించిండు. ఓ మీరా, రండి. ఏ అక్కడ కూర్చోకు. ఏ, అది వేరే ఫ్యామిలీ. వేరే ఫ్యామిలీ? నువ్వు ముందు చూసింది నా ఫ్యామిలీ, నేపాలి. బంగ్లాదేశ్ అబ్బాయి, శ్రీలంక అమ్మాయి, పాకిస్తాన్ అబ్బాయి, మన తెలుగు అమ్మాయి. ఇవన్నీ ఫ్యామిలీసేనా అన్న? సహజీవనం. సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే లివ్ ఇన్ రిలేషన్. ఆ జాతి, ఈ జాతి, ఆ మతం, ఈ మతం, ఆ కులం, ఈ కులం అని బయట లక్ష చెప్పుకుంటాం, కానీ ఇక్కడ అవేవి ఉండవు. ఆకలి, అవసరం ముందు ఇవన్నీ ఒక్కటే. నాకు తెలిసినంత వరకు ఇదే వసదేక కుటుంబం. ఇక్కడున్నంత వరకే ఫ్యామిలీ, బయటికి వెళ్తే ఎవరి జీవితం వారిది. పదండి పదండి. ఆ నేపాల్లో నైట్ డ్యూటీ చేసి వచ్చాడు, చాలా డ్యూటీ ఎక్కేడు. అనే ఏందన్నా ఇదంతా చాలా అసహ్యంగా లేదు? అసహ్యంగా ఉందా? మొదట్లో నాకు అలాగే అనిపించేది. ఈ గల్ఫ్లో కష్టం అంటే ఏంటో తెలుసా? 50 డిగ్రీలు ఎండలో 18 గంటలకన్నా ఎక్కువ పనిచేయడం కాదు, ఒంటరితనం. ఏనా ముత్తు అన్నా, నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందిరా? 15 ఇయర్స్ ఆచి. నాటికి పోవే వెళ్ళా. అది ఆడి జీవితంలో 15 సంవత్సరాలు పోయింది. ఉప్పు కారం తిన్న మనుషులు కదా, చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. ఆ విషయం అర్థం చేసుకునే వాళ్ళకి పెద్దగా తప్పని, లేకపోతే అసహ్యమే. ఇదిగా వీడు రహం బాబు. రే నమస్తే. ఈ రూమ్లో వెళ్ళి 2 రోజులు ఉంచుకో. వీడు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నాడు. జాబ్ ఎలా ఉందన్నా? మొన్న మా షేక్ నా పని మెచ్చుకొని గానేరం గిఫ్ట్ ఇచ్చిండు. షేక్ ఏమైందన్నా? నిన్న పని బాగా చేయలేదని అదే షేక్ చేరుకుంటాడు. ఏం పని చేస్తావన్నా? ఫైకాన్లు కడుగుతా. మన దేశంలోనైతే మన దేశ ఫోన్లు కూర్చున్న ఫైకాన్లే కడగవలసి వస్తుండే, కానీ ఈడ 200 దేశాల ఫోన్లు కూర్చున్న ఫైకాన్లు కడగవలసి వస్తున్నది. విమానం ఎక్కి వచ్చేటప్పుడు 3 గంటలు సర్గం చూసినా కానీ 3 ఏళ్ళు అవుతుంది భయ్యా, నరకం చూస్తున్నా. రే వాళ్ళు ఇంకెడారులో దద్దోజనం తింటా కూర్చుంటారా? ఈ పాటికి సిటీకి చెక్కేసి ఉంటారో? ఎత్తకంటారా బాబు, దుబ్బేస్తాడు ఇక్కడ. సబ్లొక్కిద్దరే. ఆ పని మీద ఉన్నారా? ఈ అబ్బా ఇంత తెలిసింది నేను. నువ్వు తెలివి వెళ్ళడవో తెలివితో కూడా తెలుసుకోలేకపోతున్నా. కోషిష్ కర్రాహం సాబ్, కోషిష్ కర్రాహం. రోజు కొట్టేవాళ్ళు, తొడల మీద వాతలు పెట్టేవాళ్ళు. ఆ బాధ తట్టుకోలేక ఒప్పేసుకున్నాను. ఒంటి మీద బట్టలు కూడా ఉంచేవాళ్ళు కాదు, ప్లాస్టిక్ బొమ్మతో ఆడుకున్నట్టు ఆడుకునేవాళ్ళు. మోస్తిరాక ఊరు చివర పడేసిపోయారు. పైగా దొంగతనం చేసి పారిపోయానని చెప్పి పోలీసులకు రిపోర్ట్ చేశారు. అందుకనే ఇక్కడికి వచ్చాను. ఎలా అయినా ఇది తీయించమని అక్కను అడుగుతున్నాను. ఇక్కడ అబార్షన్ చేయరు. చేతిలో కాగితం లేకపోతే హాస్పిటల్కి కూడా వెళ్ళలేము. కడుపు తీయించుకోవడం అంటే ప్రమాదం కదక్కా. మా ఊళ్ళో ఒక అమ్మాయి ఇలాగే చనిపోయింది. నీకేంటే పెళ్లి కాని పిల్లవి? అక్కడ దానికో మొగుడున్నాడు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇలా వెళ్తే రాణిస్తారా? ఇక్కడ వాళ్ళు మనుషులు కాదక్క, రాక్షసులు. సర్లా జాకెట్ ఇప్పవే. అక్క ఏంటక్క? ఇప్పవే. చూసారా, ఆ పంటితో చేసిన గాయాలు, సిగరెట్లతో కాల్చిన ఆ మచ్చలు, గోర్లతో చీర్చిన ఆ ఘాట్లు, అవి ఇక్కడ షేక్లు పెట్టినవి కావు, ఇండియాలో దాని మొగుడు పెట్టినవి.
అక్కడ ఇక్కడ అనే తేడా ఏముండదు. మగాళ్ళు వడ్డీ కాసిన గిరిధరాన్ని చెప్పన్న. 100 మంది కావాలి. 100 మంది? అవునా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఏంటన్నా నీరసంగా ఉన్నావు? మళ్ళీ అదే బాపత. జాగ్రత్త అన్నా, దొరికితే ఇద్దరం బుక్కైపోతాం. లక్ష్యగా ఇంకా మన దగ్గరికి బకరాలు వస్తున్నారు. ఇప్పుడే ఒక నల్ల బకరాగాడు వచ్చాడన్నా. అది బకర పెట్టు, మనల్ని మోసం చేసాడు తయారైన ఇక్కడ. అవునా? ఇనపెట్టి పగలు కొట్టి డబ్బులు పట్టుకుపోయారు 100 మంది. అమ్మా, ఇక్కడ పని ఆగిపోయింది. ఇక్కడ నానం ఇక చెప్తే అర్థం కావట్లా. అమ్మా, మన కూరలు ఆరేంజ్లో ఎదిగిపోయారా? 1 మినిట్. నాన్నా, అన్న, నీకు తలుపులు బిరువాలు పగలు కొట్టవచ్చా? రాదన్నా, కావాలంటే నేర్చుకుంటానా? ఓ దద్దు, అవసరమైతే వాళ్లే నేర్పిస్తారులే, కూర్చో. నాన్న జాగ్రత్త, పిల్లని చెప్పి గదిలో పెట్టుకుంటే వరకో తిరగబడతాయి, చీరేస్తాయి. ఒక్క మాట, ఈసారి పంపించే వాళ్ళైనా జాగ్రత్తగా చూసుకున్నాయినా. జీతాలైనా కరెక్ట్ గా ఇవ్వు నాన్న. బైరాజా, ఒక్కసారి ఇంటికి ఫోన్ చేద్దాం. దేవుడా, నువ్వు సామాన్యుడివి కాదు, మోసం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టవు. అమ్మా రాణి, మన బీరువాకి ఆల్రెడీ తాళం ఉంది కదా, ఇంకో ఎక్స్ట్రా తాళం వేయమ్మా. ఇప్పుడే తెప్పించేయమ్మా, లేకపోతే. ఏం చేస్తూ ఉంటారు? రెండేళ్ల నుంచి ఒక్కదాన్నే ఒంటరిగా ఉంటున్నాను. మీరేం చేస్తుంటారు? 4 మెన్ అండి. అబ్బా, 4 మెన్? ఏం చేస్తున్నారా? అది బట్టలు ఇస్త్రీ చేయించడానికి వచ్చానండి. కనబడుతున్నది, చెప్పండి. బాయ్. ఏమ్రా, తిమిరొచ్చిన లేక ఒంకర్ తింకర్ తిరుగుతావు? నువ్వు కూడా పెళ్లి కాకముందే సాయ జీవనం మొదలు పెడతావా? ఏ లేదన్నా, ఏదో ఊరికే. మస్తు మందిని చూసిండ్రా, వాళ్ళకింత జాగా ఫుడ్ పెట్టేటోడు కావాలి, మనకు బెడ్డు ఇంతోంటి ఫెటరీ కావాలి. అరే, ఒక్కసారి రొంఫిలకు దిగినవనుకో మళ్ళీ బయటికి రాలేవు. గల్ఫ్ అనేది కమ్మటి జైలాస్ ఉంటుర్రా, ఏళ్ళకి ఏళ్ళ మంది నాశనం అయిపోతురు. నువ్వు ఆ రొంఫిలకు దిగొద్దురా. అరే ఆఫ్, అరే మీ అమ్మ కడుపులు కాలా, మీ ఇంట్లో పీనికెళ్ళా. అరే ఓ బెంగాలరా, మా ప్లేట్ పగలేరు. అరే మీకు మీ అవ్వ జీవితం. భయ్యా, మీ రూమ్ మాత్రం సూపర్ భయ్యా. వివిధ భారతిలో పాటలు నట్టు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్. నీకు మంచిగానే ఉంటుంది, 4 రోజులు ఉండి చూడు. పోతావు, మెట్రో రైల్ స్టేషన్ పక్క ఫంటి రూమ్ కిరాయికి తీసుకున్నట్టున్నారు ఇరా, 10 నిమిషాలకు ఒకరు. అగ చూడు, అరే ఆఫుండ్రా, ఫెండ్ల మీ ఆడికి వస్తున్నారు. భయ్యా, ఒక్కని వండుకున్నావు, నాతో అయితే లేదు. భయ్యా భయ్యా, మీరు కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు కదా భయ్యా. అకౌంట్? ఇక డబ్బు ఇంటికి పంపించినట్టే. ఎరా, నీకు మీ ఆడుగుర్తు వచ్చిందా? పోరా సిగ్గు. ఒకటి ఇదేం రోగం రా నాయన, విటమిన్ సాంగులు ఇంటారు, మసులుతోనే ఉన్నారు ఇంకా నిద్రపోరీళ్ళు. వెళ్ళక తప్పదా? ఒక్క 2 ఏళ్ళు రాజ్యం, అప్పులు మొత్తం తీర్చేస్తా. నీ చెమట, నీ రక్తం అంతా మిత్తులకి దారిపోస్తున్నా. తులం బంగారానికి తులం మిత్తి ఎప్పుడు తీరుతుంది? 3 ఏళ్ళు చాకరీ చేసి 1 లక్ష అప్పు తీర్చిన, మళ్ళీ ఇంటి మీద అప్పు చేయబడుతుంది. అది కాదే, ఈసారి కమిషన్ ఇచ్చేది కూడా లేదు. హరిబాబు జీతం పెంచుతా అన్నాడు. ఆ మాత్రం మనం సంపాదించలేమా? ఈడ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేయనికి తమిళనాడు నుండి ఒరిస్సా నుండి మస్తు మంది వస్తుండ్రు. నువ్వు ఆడిపోడేంది? అవసరం అయితే నీ పనికి పోతా, 4 ఇళ్ళల్లో 5 పని చేస్తా, వీడిని చూడతా. నువ్వు పనికి పోడింది, నిన్ను రాణిలాగా చూసుకోనికే కదా, నేను ఎంత చేస్తుంది. మొగుళ్ళేని రాణివాసం ఎందుకయ్యా, ఒంటరిగా ఉన్న ఆడదాని వంటితో
పరాయికాన్ని ఎప్పుడు పరాచికలు ఆడుతూనే ఉంటాయి. అయినా ఊర్ని పిల్లల్ని వదిలేసి ఎంత సంపాదిస్తే మాత్రం ఏమానందం ఉంటే చెప్పు. ఊసులతో గడపాల్సిన వయసు ఇలా ఆశలతో గడిచిపోతుంది. నీకెంత చెప్పిన అర్థం కాదే. రేపు బిడ్డ పుడితే వాడు నాలాగే నీకోసం ఏళ్ళకేళ్ళు ఎదురు చూస్తూ ఉండాలా? నువ్వు ఒక బిడ్డనేవి, నేను వచ్చేస్తా, ఇంక యాడికి పోను, సరేనా? ఏయ్, ఇప్పుడు యాడికి పోతున్నావు? బిడ్డ కావాలన్నావుగా.